హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు నాది బ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా బాగున్నాము. అండ్ మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. గుడ్ జాబ్ నాని. ఓకే నాని, గుడ్ జాబ్. బీ కేర్ఫుల్ హంషులు, యూ విల్ డూ లైక్ దట్. గుడ్ జాబ్, గుడ్ జాబ్. బాయ్ హంషులు. బాబాయ్ హంషు తల్లి. మిస్యూ హంషు తల్లి. బాబాయ్. సో ఈరోజు అయితే నేను మీ అందరితోటి ఉగాది వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటా ఉన్నాను. కాకపోతే ఇందాక మీరు ముందు ఏదైతే చూసారో, హంష స్కూల్కి వెళ్ళటం అది ఉంది చూసారో, వెళ్ళేటప్పుడు బాయ్ చెప్పటం, ఇదంతా కూడా ఈ రోజే కాదనమాట, ఎవ్రీడే జరిగేదే. చాలా బాగా అనిపిస్తుంది, అంటే వెళ్ళేటప్పుడు మిస్ యూ మామీ అని చెప్తారు చూసారా, అది మాత్రం చాలా టచింగ్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే నాకు 6:30, 7:30 ఉంటాయి మామూలుగా మీటింగ్స్. సో ఎర్లీ మార్నింగ్స్ మోస్ట్లీ, ఇప్పుడంటే అత్తయ్య ఉన్నారు కాబట్టి అత్తయ్య చూసుకుంటా ఉన్నారు, లేకపోతే ఎక్కువ సతీష్ చూసుకుంటూ ఉండేవాడు అనమాట. నాకు కొంచెం టైం ఉన్నప్పుడు నేను కొంచెం ఏమైనా సర్దటం అట్లాంటివి చేసేదాన్ని, బట్ మోస్ట్లీ అయితే మాత్రం నేను అంత అవైలబుల్ అయితే ఉండను అనమాట. బట్ వెళ్ళేటప్పుడు అట్లా మిస్ యూ మామీ అని చెప్తారు చూసారా, అది మాత్రం బాగా అదొక అనిపిస్తూ ఉంటుంది, బట్ సేమ్ టైం కొంచెం హ్యాపీగా కూడా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క రోజు అయితే వచ్చి బాయ్ కూడా చెప్పలేను అనమాట. సో మామీ మామీ అని పిలుస్తూ ఉంటాడు, అలాంటప్పుడు ఇంకొంచెం ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది. బట్ నిన్న అయితే మాత్రం తను డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉందన్నమాట ఎర్లీ మార్నింగ్. సో మార్నింగ్ ఫస్ట్ డాక్టర్ అపాయింట్మెంట్ చూసుకుని ఆ తర్వాత సతీష్ హన్షన్ డే కేర్లో డ్రాప్ చేసేస్తా అని చెప్పి కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యారు, అరౌండ్ 7 ఆ టైంకి స్టార్ట్ అయ్యారనమాట. సో ఇంకా నేను కూడా అప్పటికి లేచి రెడీ అవుతూ ఉన్నాను, పండగ కదా కొంచెం బాత్ అది చేసేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇంకా అదంతా రెడీ అవుతా ఉన్నా అనమాట. సో అలా ఇంకా హంష సతీష్ బయటకు వెళ్ళగానే నేను అత్తయ్య పనులు అవి మొదలైసేసాము అనమాట. అత్తయ్య ఏమో పూజ గది అదంతా కూడా సర్దుతూ ఉన్నారు, మంచిగా పటాలు కానీ ఏమంటారు సామాను అదంతా ఉంటుంది కదా అదంతా క్లీన్ చేస్తూ ఉన్నారు. ముందు రోజు కూడా గ్రహణం వచ్చింది కదా, సో దానివల్ల ముందు రోజు ఏం చేసుకోకుండా అయిపోయింది అనమాట. సో అన్నీ ఆ రోజే చేయాల్సి వచ్చింది. సో అట్లా అత్తయ్య ఆ పనులన్నీ చూస్తూ ఉంటే నేనేమి ఇక్కడ కొన్ని కుకింగ్ అలాంటివన్నీ చేస్తూ ఉన్నా అనమాట. అసలే పని అంటే హడావుడిలో ఉన్నాము అనుకుంటే గ్రైండర్ పని పెట్టింది. నేను చూసుకోకుండా నేను ఈసారి పిండి కొంచెం ఎక్కువ నానబెట్టానో ఏమో తెలీదు, అది ఇంకా బయటకు వచ్చేస్తూ ఉందనమాట, కొంచెం చిమ్ముతూ ఉంది. సో ఇంకా తర్వాత మళ్ళీ అందులోంచి సగం తీసేసి ముందు సగం పట్టి ఆ తర్వాత ఇంకో సగం పట్టాను. సో అలా ఒక పక్క గ్రైండర్లో పప్పు వేసాను, అండ్ అలానే ఓ పక్క పాయసం చేస్తూ ఉన్నాను. సేమ్యా పాయసం అనమాట, తిని కీరనో ఏమో అంటారు కదా, సేమ్యా చాలా సన్నగా ఉంటుంది, దాంతో చేస్తూ ఉన్నా అనమాట. నాకు పెద్దగా ఈ పేర్లన్నీ తెలియవు అనమాట, సో నాకు తెలిసిన పేర్లతోటి చెప్పేస్తూ ఉన్నాను. సో బేసిక్గా పాలతో చేసేది ఏదైనా కూడా, అది రైస్తో చేసిన ఏదైనా కూడా నాకు పాయసమే అనమాట. సో పాయసం పెట్టాను, అండ్ అలానే ఇంకో పక్క పులిహోరకి కోసం అని చెప్పి కొంచెం వైట్ రైస్ పెట్టాను, అండ్ ఇంక ఇక్కడ కుక్కర్లో పప్పు పెట్టేస్తూ ఉన్నా అనమాట. సో ఒకేసారి నేను 4-5 పెట్టుకుంటూ ఉంటాను. యాక్చువల్గా పండగకి ఏం చేసుకోవాలి అని ముందే అనుకుంటాం కదా, ఈసారి పెద్దగా ఏం పెట్టుకోవద్దు అనుకున్నాం అనమాట. ఎందుకంటే కొంచెం అలసిపోయినట్టుంది, అండ్ అలానే అంత ఓపికలు కూడా లేవన్నమాట. సో ఏం చేసుకోవద్దు, జస్ట్ కొంచెం ఏమంటారు పూర్ణాలు అండ్ అలానే గారెలు ఇంతవరకు మాత్రం చేసుకుందాం అనుకున్నాం అనమాట, ఇంకేం వద్దు అనుకున్నాము. గారెలకి ఆబ్వియస్లీ సతీష్ అయినా నేనైనా ఇద్దరం కూడా చట్నీ లేకుండా తినం కాబట్టి, సో చట్నీ కూడా చేసుకుందాం అనుకున్నాం అనమాట. సో ఇంతే అనుకుంది. కాకపోతే ముందు రోజు నైట్ సతీష్ ఊరికే ఉండకుండా నా పాత వీడియో, లాస్ట్ ఇయర్ వీడియో ఉంటుంది కదా, ఆ వీడియో చూసాడు అనమాట. చూసి ఊరికే ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటాం కదా పడుకున్నప్పుడు, అట్లా చెప్తా ఉన్నాడు, లాస్ట్ ఇయర్ మంచిగా అరిటాకులో అట్లా పెట్టావు కదా, చాలా బాగా అనిపించింది, అది ఇది బాగుంది అట్లా అని చెప్పాడు అనమాట. ఇంకా నాకు అదే బదులుతూ ఉంది, సరేలే మళ్ళీ ఇయర్ కూడా కొంచెం చేద్దాం బాగుంటుంది కదా అట్లా అని చెప్పి ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేశాను అనమాట. లేకపోతే గారెలు పూర్ణాలు ఈ రెండే అనుకున్నది ఈ పండగకి అయితే మాత్రం. సో ఫైనల్లీ ఏదో ఒక రకంగా కష్టపడి ఆ గారెల పిండి అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందనమాట. ఇక్కడ అందులో కావాల్సినవన్నీ కూడా వేసి కలిపేసుకుంటా ఉన్నాను. అండ్ ఇంక ఇక్కడ రైస్ కూడా నేను పులిహోర అయితే కొంచెమే చేస్తూ ఉన్నాను అనమాట, ఎందుకంటే గారెలు పూర్ణాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేస్తూ ఉన్నాం, అండ్ ఎక్కువ అవి తింటూ ఉంటాం కదా, సో వేస్ట్ అయిపోకూడదు అని చెప్పి పాయసం కూడా చాలా తక్కువ చేశాను, అండ్ పులిహోర కూడా కొంచెమే చేస్తూ ఉన్నాను అనమాట. పప్పు మాత్రం అంటే మిగిలిపోయినా బాధలేదు, ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టుకునైనా తర్వాత అయినా తింటాం కాబట్టి ఇంకా ఇది కొంచెం ఎక్కువ చేశాను. సో టమాటో పప్పు చేస్తూ ఉన్నాను అనమాట. టమాటో పప్పు అయితే ఈజీగా అయిపోతుంది కదా వేరే వాటి అన్నిటితో, అంటే కటింగ్ కానీ అన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకని ఆ పప్పు చేస్తూ ఉన్నాము.
అండ్ ఇంకో పక్క అత్తయ్య ఏమో పూర్ణాల పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు ఉడకబెట్టడం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సతీష్కి ఇక్కడ మేము ఈరోజు అంటే సతీష్ హన్షన్ డ్రాప్ చేసి వచ్చాడనమాట. వచ్చిన తర్వాత రెండే రెండు పనులు అడిగాను నేను. ఆ పూర్ణం పిండిలోకి బెల్లం కావాలి కదా, ఆ బెల్లం కోరమని చెప్పి నేను బెల్లం కోరలేనమాట. మేబీ మీలో కూడా ఎవరికైనా ఇట్లా, నేను అంతకుముందు కూడా అడిగానేమో నాకు తెలియదు, బట్ ఎవరికైనా ఇలానే ఉంటే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బెల్లం ఒకటి, కొన్ని కొన్ని ఉంటాయన్నమాట లైక్ ఇటుక రాయి కానీ లేకపోతే చాక్ పీస్ కానీ ఇట్లాంటివన్నీ నాకు అస్సలు పడవు అనమాట. అదొక ఇరిటేటింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు. సో అందుకని ఆ ఒక్క పని మాత్రం నేను చేయను అనమాట. సో తప్పకపోతే చేస్తాను. ఇంకా మోస్ట్లీ సతీష్ అట్లాగో వచ్చేస్తాడు కాబట్టి ఇంకా సతీష్కి ఆ పనులే చెప్పాను. ఇంకా బెల్లం అయితే బాగానే కోరాడు కానీ బట్ ఆకులు కట్టడానికి అయితే మాత్రం చాలా చాలా కష్టపడిపోయాడు. సో అలా ఒకటేసారి అన్ని తిరగమతులు కంప్లీట్ అయిపోయాయి అనమాట. పప్పు ఫస్ట్ పప్పు తిరగమత పెట్టాను, ఆ తర్వాత చట్నీ, అత్తయ్య చట్నీ అది పెట్టేస్తే చట్నీ కూడా తిరగమత వేసాను, అండ్ ఆ తర్వాత పులిహోర కూడా తిరగమత పెట్టేసాను అనమాట. సో అట్లా కొన్ని ఐటమ్స్ కంప్లీట్, అలా కొన్ని కొన్ని కంప్లీట్ అయిపోతే భలే అనిపిస్తూ ఉంటుంది కదా. అండ్ ఇంకా ఇక్కడైతే దేవుడు బీరు, దేవుడు మందిరము మేమైతే బీరువా అంటూ ఉంటాం అనమాట చిన్నప్పటి నుంచి. సో అందుకే ఇక్కడ నేను బ్లాగింగ్ స్టార్ట్ చేశాక కొన్ని కొన్ని కొత్తవి నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. సో దానికి అట్లా మామిడాకులు అది పెడతా ఉన్నాం అనమాట. కానీ ఇవన్నీ అంటే అంతకుముందు ఎంటీగా ఉన్నప్పుడు అసలు అంత కలగా అనిపించేది కాదు. అందరూ చెప్తారు చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు అని చెప్పి పూజ మందిరం. కాకపోతే నాకు ఏదో వెల్త్గా అనిపిస్తూనే ఉండేది అనమాట, అసలు అర్థమయ్యేది కాదు. బట్ ఇప్పుడు చూసారు అసలు ఎంత నీట్గా ఉందో నాకే అనిపించింది అనమాట. ఓకే మొత్తం ఇట్లా మంచిగా పూలు అన్నీ ఉంటే అంత నిండుగా ఉంటుందేమో, మామూలుగా ఏం లేనప్పుడు అసలు నాకు అనిపించినా అనిపించలేదు అనమాట. ఏముంది ఇందులో, ఇంకా ఏదో వెళ్తూ ఉంది, ఇంకా ఏదో చెయ్యాలి, ఆ కలర్ రాలేదనిపించింది. బట్ అన్నీ పెట్టాక చాలా బాగా అనిపిస్తూ ఉంది. అండ్ ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య మంచిగా రెడీ కూడా అయిపోయారనమాట. సారీ అయితే మాత్రం చాలా బాగుంది కదా. నాకు వీళ్ళ అంటే ఇట్లా ఉండాలేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. మంచిగా అసలు పండగ అనగానే మంచిగా రెడీ అవుతారు కదా, నిండుగా రెడీ అవుతారు, అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు కానీ అసలు చేసినట్టే ఉండరు అనమాట. నేనైతే హడావుడి ఎక్కువ, ఏం చేశానో అసలు అర్థం కాదు. అండ్ ఇంకా ఇక్కడైతే అత్తయ్య ఆ పూర్ణాల పిండి అది కూడా కంప్లీట్ అయిపోయింది కదా. సో అవన్నీ ఉండలు చేస్తూ ఉన్నారనమాట. మేమైతే ఉగాది అంటే ఎక్కువ పూర్ణాలే చేసుకుంటా ఉంటాం అనమాట. కాకపోతే ఎక్కువ చాలా వరకు కూడా ఏమంటారు ఈ బొబ్బట్లు చేసుకుంటా ఉంటారు కదా, దాన్నే భక్ష్యాలు అంటారు, పోలి అంటారు, ఇట్లా చాలా వరకు చేసుకుంటా ఉంటారు కదా. సో నాకు దగ్గరలో కన్నడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు కూడా అవి చేసుకుంటూ ఉంటారు. సో రాను రాను రా అలా అందరినీ చూసి చూసి నేను అసలు మర్చిపోతా ఉన్నాను అనమాట, మేము పూర్ణాలు చేసుకుంటాం ఇట్లా అని చెప్పి. ఉగాది అనగానే నాకు కూడా బొబ్బట్లు అవే గుర్తొస్తూ ఉన్నాయి. Is it my handsome? Archulu! Wait, I will bring a necklace for you. Wait, my necklace? Yeah, I will bring it. Okay? Let it go. What is it? ఏది షో మీ చై టు డాడీ, యు పుట్ లైక్ దిస్, యు పుట్ లైక్ దిస్ అండ్ షో టు డాడీ. యా యా ఓకే. ఐ డోంట్ థింక్ you are going to take a picture. Huh? Okay, you're so cute, you're so handsome. Swami, mommy pretty or hands pretty? Hands is so pretty. Hands is so pretty. Oh my god, hands and mom.
Today is festival. Can you say happy Ugadi please? Happy Ugadi. Happy Ugadi. Gadi. Happy Ugadi. Good job, Hans. Okay, one more time. Can you say one more time? On the first day. One report again. Don't do it, okay? Don't pull it, okay? Yes, Mama. Happy? Happy Ugadi. Okay, one more time. Idram okay, sir. Okay? Happy Ugadi. Happy Ugadi. Good job. Happy Ugadi. Okay. Happy Ugadi. ఎందుకు అసలు వాడలేదు అన్న బాగా పెరుస్తుంది వాడలేదుగా అసలు పెట్టలేదుగా కదా ఇది గుర్తొచ్చింది ఇంకేం పెట్టగలను అని ఆలోచిస్తే Half fits are the rings. Nice one, Stanley. Those are so cute on you. హంచ్కి అయితే చాలా డేస్ తర్వాత రింగ్స్ పెట్టానమాట. నాకు నేనైతే మాత్రం వాడు చిన్నగా ఉన్నప్పుడు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా పెట్టేదాన్ని, అప్పుడైతే చాలా క్యూట్గా ఉంటారు కదా, సో కొంచెం వేసేదాన్ని అనమాట. గోల్డ్ కానీ ఏమైనా ఇట్లా చైన్స్ కానీ అట్లాంటివి వేసేదాన్ని. మధ్యలో అసలు వాడు చిరాకు చేసుకునేవాడు, నాకు అంత ఒప్పుకుండా పోయేది. వాడికన్నా వాళ్ళ నాన్న ఎక్కువ చిరాకు చేసేవాడు అనమాట. ఎక్కడ రింగ్స్ ఎక్కడ నోట్లో పెట్టుకుంటే, ఏళ్ళు నోట్లో పెట్టుకుంటే లోపలికి పోతాయో అట్లా అని చెప్పి ఓ కంగారు పడిపోయాడు. సో అప్పుడెప్పుడు పెట్టలేదు అనమాట, మళ్ళీ ఇప్పుడు పెట్టాను. బాగున్నాయి వాడు అంటే చాలా రోజుల తర్వాత చూస్తావు కదా, చిన్న చిన్న బెళ్ళకి చాలా బాగున్నాయి. అండ్ ఇంకా ఇక్కడైతే అత్తయ్యను హన్షి కూర్చొని పూజ చేసేసుకుంటా ఉన్నారనమాట. సో పూర్ణాలు పాయసం పులిహోర ఇవైతే అయిపోయాయి కదా. గారెల్లో అయితే నేను కొంచెం ఉల్లిపాయ కూడా చేసేసాను అనమాట. సో అందుకని ఇంకా అంతవరకు పెట్టి అత్తయ్య పూజ చేస్తారు. ఇందుకీ హన్షి డ్రెస్ ఎలా ఉంది, మీకు ఎలా అనిపించింది అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకైతే మాత్రం చాలా చాలా నచ్చింది అనమాట. నేను అసలు చెప్పలేదు వాడికి ఆ డ్రెస్ వేయమని చెప్పి అట్లా. అసలు మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా, హన్షి డే కేర్లో ఉండాలి కదా, ఎందుకు వచ్చాడు ఇంటికి అట్లా అని చెప్పి. సో మార్నింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళాడు కదా హన్షిని, అంటే సతీష్. మామూలుగా ఈరోజు అంటే 4 ఇయర్ చెకప్ అనమాట. సో కొన్ని వ్యాక్సిన్స్ వేయాల్సి ఉండే తనకి. నేను నార్మల్గా అయితే ఒక వ్యాక్సిన్ వేస్తారేమో అనుకున్నాను అనమాట. ఒక వ్యాక్సిన్ వేస్తే అప్పటికే ఒక్క వ్యాక్సిన్ అంటేనే కొంచెం భయంగా అనుకున్నాము, బట్ పని ఉంది కదా అని చెప్పి కాసేపు అన్న ఉంటాడులే అక్కడ అట్లా అనుకున్నాం అనమాట. బట్ మొత్తం 3 వ్యాక్సిన్స్ వేశారంట. సో వచ్చిన తర్వాత సతీష్ చెప్పాడు పాపం ఏడ్చాడు కూడా, అంటే డే కేర్కి అంటే వెళ్ళేటప్పుడు వెళ్ళను అట్లా అని చెప్పి. ఇంక అప్పటి నుంచి అదే అనిపించింది. ఇంక నేను మా అత్తయ్య పక్క నుంచి అంటనే ఉన్నాం అనమాట, 3 వ్యాక్సిన్స్ అది తీసుకొచ్చేయాల్సింది కదా, మళ్ళీ ఏమైనా జ్వరం వస్తే ఇబ్బంది పడతాడు అది ఇది అని చెప్పి. మేము 1-3 సార్లు అనేసరికి ఇంకా సతీష్కి కూడా అనిపించింది అనమాట. ఇంక తర్వాత వెంటనే వెళ్ళి తీసుకొచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి నేను అను అత్తయ్య ఇద్దరం రెడీ అయ్యి ఉన్నాం కదా. ఇంకా వాడే వెంటనే నేను స్నానం చేయాలి, నేను స్నానం చేయాలని చెప్పి వెళ్ళు బాత్ చేసేసి ఇంకా రెడీ అయ్యాడు అనమాట. బాగా అనిపించింది. వాళ్ళ నాన్న వేసాడు అయ్యలో, నాకు అసలు ఆ డ్రెస్ ఒకటి ఉంది అని కూడా గుర్తులేదు అనమాట. బట్ బాగుంది, అంచుకైతే మాత్రం మంచిగా ఉంది అనిపించింది, బాగా నిండి వచ్చింది అనమాట. అంటే పండగ వచ్చింది అనిపించింది హంచు అట్లా రెడీ అయిన తర్వాతే.
సో ఇంకా పూర్ణాలు అవన్నీ కూడా అత్తయ్య ఒక్కళ్ళే చేశారనమాట. ఇంకా మార్నింగ్ నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు. ఇంకా పూజాది చేసుకున్న తర్వాత కొంచెం వాళ్ళని బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పి ఇంకా నేను సతీష్ కూర్చొని గారెలు అవి వేసేసామన్నమాట. అండ్ ఇంక ఇక్కడైతే పెరుగు చట్నీ అది కూడా చేస్తున్నాను. అండ్ ఇంకో పక్క వంకాయ కర్రీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. వంకాయ గుత్తి వంకాయ ఈజీగా అంటే మామూలుగా అయితే కొంచెం గ్రేవీలా చేస్తే అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో అంటే కొంచెం కష్టం కాదు, ఎక్కువ టైం పడుతుంది అనమాట. బట్ కారం లైట్గా పల్లీలో వేయించి కారం లాగా చేసి వేస్తాను అనమాట. సో అది చాలా ఈజీగా అయిపోతుంది అండ్ కొంచెం టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలో కలుపుకుంటే. సో ఆ కర్రీ ఒకటి కూడా చేశాను. అండ్ ఇంకా ఇక్కడైతే తర్వాత కొంచెం అన్న పళ్ళన్నీ అయిపోయిన తర్వాత ఇంకా నేను కూడా రెడీ అయ్యాను. సో ఈసారి అయితే మాత్రం నేను స్లోక ద లేబుల్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను అనమాట. ఇదే కాదు, నేను మొత్తం ఈసారి అయితే మాత్రం మా అత్తయ్య వచ్చేటప్పుడు 4 శారీస్ ఏమో తీసుకున్నాను. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి, లైక్ అంటే పార్టీ వేర్ అట్లా ఉంటాయి అనమాట. సో నాకు చాలా నచ్చాయి. ఒక 2 వేసేసుకున్నాను, ఇంకో 2 వేసుకోలేదు. సన్నగా అయ్యాకే వేసుకోవాలి అని చెప్పి అట్లా అట్టు పెట్టుకున్నాను అనమాట. కాకపోతే అది అసలు జరగట్లేదు. అండ్ ఈరోజు హంచ్ కూడా ఎల్లో వేసుకున్నాడు కాబట్టి ఇంకా నాకు కూడా వేసేసుకోవాలనిపించింది అనమాట. శారీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. నాకు బాగా నచ్చింది. నాకు ఎంత నచ్చితే శారీ కోసం నేను సన్నబడదాం అనుకుంటాను చెప్పండి, అంత నచ్చింది అనమాట నాకు శారీ అయితే మాత్రం. ఒకవేళ మీకు కూడా ఇట్లా సింపుల్గా ఏదైనా పార్టీ వేర్ శారీస్ కావాలి అట్లా అనుకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీళ్ళ పేజ్ లింక్ కానీ అవన్నీ ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. చాలా మంచి బడ్జెట్లో ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట. సో శారీ అండ్ బ్లౌజ్ ఇవన్నీ ఇవి రెండు కలిపి నాకు అరౌండ్ 4-5 థౌజండ్లో కంప్లీట్ అయిపోయింది. సో ఒకవేళ మీకు శారీ ఒక్కటే శారీలో రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అనమాట, ఇట్లా కస్టమైజ్డ్ బ్లౌజ్ కాకుండా, అట్లా కాకుండా శారీలో రన్నింగ్ బ్లౌజే కావాలంటే ఇంకా అరౌండ్ 3 థౌజండ్ అట్లా అయిపోతుంది అనమాట. సో అట్లా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఏదైనా కస్టమైజ్డ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే అట్లా కూడా డిజైన్ చేస్తారు. సో ఇట్లా శారీస్ ఒక్కటే కాదనమాట, కిడ్స్ వేర్ కానీ లేకపోతే ఫ్యామిలీ కాంబోస్ కానీ ఇట్లా ఇవన్నీ కూడా కస్టమైజ్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే మన నీడ్స్కి తగ్గట్టు చేస్తారనమాట. సో బడ్జెట్లో మనం ఒక బడ్జెట్ రేంజ్ చెప్పామనుకోండి, దానిలోనే మంచి మంచిగా ఆప్షన్స్ ఇస్తూ ఉంటారు. సో అది నాకు బాగా నచ్చుతుంది అనమాట. సో వాళ్ళ పేజ్ అయితే మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. సిద్ధే Good job. You're looking damn cute. No, ma. అండ్ ఇంకా ఇక్కడైతే నేను అరిటాకులో అన్నీ కూడా పెడతా ఉన్నా అనమాట. సో ఎలాగో పెడతా ఉన్నాను కదా, ఫస్ట్ హంచ్కి పోయిదాం అని చెప్పి ఇంకా హంచ్ని కూర్చోబెట్టాను. అంటే అట్లా పడేం తిండో అందులో ఉన్న అన్ని ఐటమ్స్ కూడా, కాకపోతే జస్ట్ కొంచెం చూడటానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా అట్లా హంచ్ని కూర్చోబెట్టి వేసి పెడతా ఉన్నా అనమాట. హంచ్ కూడా ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తూ ఉన్నాడు. ఈ మధ్య హంచ్కి అయితే మాత్రం ఇట్లాంటివన్నీ బాగా ఇంట్రెస్ట్ ఉంటా ఉందన్నమాట. సో తను కూడా అసలు అంటే ఇంకా హెల్ప్ చేయను, ఎప్పుడైనా చేయనివ్వకపోతే గోల్వాల్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ చూసారు కదా పూర్ణం పెడుతుంటే భలే క్యూట్ అనిపించింది నాకైతే మాత్రం. వాడికి ఆ చిన్న చిన్న ఫింగర్స్ కానీ ఆ వాటికి ఆ రింగ్స్ కానీ నాకు బాగా నచ్చింది అనమాట. And mommy's white rice. It's not chicken. Is it okay? It's not chicken. You got this one to the other side. And you... బాగానే కూర్చున్నందుకు మంచిగా ఊరికే వండుకుంటే ఏదో ఒకటి చెప్తా ఉన్నాడు అనమాట. వాడికి తెలిసినవి కొన్ని ఉంటాయి కదా, లైక్ ఇందాక మీరు వినే ఉంటారు కదా వైట్ రైస్ అని ఎల్లో రైస్ అని చెప్పి. ఇంకా గార పూర్ణం కూడా తెలుసు అనమాట, వాటినేమో ఒకదాన్నేమో హాట్ అంటాడు, ఒకదాన్నేమో స్వీట్ అంటాడు అనమాట. సో అట్లా అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు, ఏం పెడతా ఉన్నాను ఏంటి అని చెప్పి. మంచిగా క్యూట్గా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడైతే నేను పూర్ణ కొంచెం పైన అంతా పెట్టడం కంప్లీట్ అయిపోయింది అనమాట. కొంచెం నెయ్యి వేసుకుంటా ఉన్నాను. మేమైతే పూర్ణంలో నెయ్యి వేసుకొని అయితే ఏం తినము అనమాట, కాకపోతే ఈ మధ్య ఎక్కువ చూస్తూ ఉన్నాను అట్లా పూర్ణంలో నెయ్యి వేసుకొని తింటాం అట్లా. సో ఊరికే బాగుంటుంది కదా అని చెప్పి వేసాను అంతే నేను. ఇంకేదొచ్చింది నీకు? రైస్ ఇంకా I like this one. What is that?
స్వీట్ స్వీట్ పూర్ణం. నీకు పూర్ణం నచ్చిందా? ఐ లైక్ దట్ సన్. ఐ లైక్ హలో ఐ లైక్ నో నో పంట నో నో యు లైక్ పూర్ణం స్వీట్ స్వీట్ యు లైక్ పూర్ణం నో యు సెడ్ యు లైక్ స్వీట్ రైట్ కెన్ యు సే పూర్ణం 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 సే హన్షు సే ఐ లైక్ పూర్ణం ఐ లైక్ పూర్ణం ఐ వాంట్ టు గో హియర్ హన్షు హన్షు ఐ లైక్ యువర్ డ్రెస్ కెన్ యు గివ్ ఇట్ టు మమ్మీ యా కెన్ ఐ వేర్ ఇట్ యు వాంట్ మై డ్రెస్ No. Show me your rings. These are nice, Anshu. Can you give this these things to mommy? Okay. Please. No, 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 no. No, you can give. Bada brownie aditha water iyo. సో అలా ఇంకా అందరం కూడా కూర్చొని మంచిగా లంచ్ చేస్తాం అనమాట. ఇంకా చేస్తున్నప్పుడైతే నేనేం వీడియో తీయలేదు, ఎందుకంటే అప్పటికే అందరం బాగా అలసిపోయాం అనమాట. సో ఇంకా నేను ఎవరిని ఏమి అంటే ఎంతో కొంత ఉంటుంది కదా అక్కడ ట్రైపాడ్ పెట్టుకొని వీడియో పెట్టుకొని మళ్ళీ ఆ తర్వాత ఆన్ చేసుకోవటం ఆఫ్ చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవేం పెట్టుకోవద్దు అనుకున్నాను అనమాట, ప్రశాంతంగా తినాలనుకున్నాను. సో అందుకే అప్పుడైతే ఇంకేం వీడియో తీయలేదు. మళ్ళీ ఇది ఈవినింగ్ అనమాట, కొంచెం బెదరది కూడా చల్లగా అయ్యింది. సో అందుకని చెప్పి కొంచెంసేపు బయటకు వచ్చాము అనమాట. అండ్ అలానే ఎలాగో వచ్చాం కదా అని చెప్పి హన్షు నేను కొన్ని క్లిప్స్ తీసుకుంటా ఉన్నాము. యాక్చువల్గా ఈరోజు నేను హన్షు ఎల్లో వేసుకున్నారు కాబట్టి ఈసారి వేసుకున్నాను అనమాట. లేకపోతే మార్నింగ్ అత్తయ్య వేసుకున్నారు కదా, సో అత్తయ్యకి మ్యాచింగ్ వేసుకునేదాన్ని. ఇంకా అత్తయ్య కొంచెం పూజ అది అయిపోయిన తర్వాత ఆ సారీ తీసేశారనమాట. సరేలే ఇంకో రోజు మళ్ళీ వేసుకోవచ్చు, ఇంకా ఉన్నాయి కదా ఏవో కూడా బయటకు వెళ్ళేవి అట్లా అప్పుడు వేసుకోవచ్చు, అప్పుడు ఎట్లాగో తీసుకుంటానులే అని చెప్పి ఇంకా ఇది వేసుకున్నాను. హన్షు కన్నా మ్యాచింగ్ ఉంటుంది అట్లా అని చెప్పి. అండ్ ఇంక ఇక్కడైతే హన్షుని కూడా కొన్ని చిన్న చిన్న క్లిప్స్ తీద్దాం అని చెప్పి ఇంకా వాడిని కొంచెం కొన్ని కొన్ని చెప్తా ఉన్నా అనమాట. సో ఇంకా నేను చెప్పినట్టు ఎగ్జాక్ట్గా చేయలేదు కానీ, బట్ కనీసం చేయటానికి ట్రై చేశాడనమాట. ఆ జుట్టు సరి చేసుకోమని కానీ ఇంకా వాక్ చేసినవి కూడా ఉండాలి, అవన్నీ కూడా నిలువుగా తీసాను అనమాట. సో అందుకే ఇక్కడ ఏమి ఇంక్లూడ్ చేయలేదు, బట్ చెప్పినవన్నీ చేశాడనమాట. సో అందుకైతే మాత్రం హ్యాపీ. అండ్ అంతా అయిపోయాక వెళ్ళి వాళ్ళ నాయనమ్మ చెట్లు చుట్టానికి బయటకు వచ్చారనమాట. సో వాళ్ళ నానితో కూడా ఫొటోస్ తీయాలంట, ఇంకా వాళ్ళిద్దరిని కూడా కొన్ని అయితే తీశాను. Really? Mommy more pretty? No, Hans is more pretty. No, really? Hans is more pretty. Hans is pretty. No. La, la, la. Hans is cute. Jenny jaatundo. Like that. You want all of them to do like that? Yeah. La, la, la. అందరు నీలా చిన్న పిల్లలు అనుకుంటున్నావా? డిడ్ యు సే హ్యాపీ ఉగాది? అబ్బో దాన్ని ఎందుకు అంత సాగుతుంటావు. హ్యాపీ ఉగాది. అబ్బో గుడ్ జాబ్ అంజలు. సో చూసారు కదా, అలా మా ఉగాది పండుగ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చింది అనమాట. కొంచెం ఇది పెద్ద వీడియోనే, ఆబ్వియస్లీ హన్షు ఉన్నాడు కాబట్టి ఎక్కువ మీరు చూస్తే హన్షు ఉన్న క్లిప్సే నేను ఇంకా డిలీట్ చేయలేదు, ట్రిమ్ చేసేయలేదు అనమాట, అట్లానే ఉంచాను. నాకు తర్వాత చూసుకోవడానికి ఉంటాయి కదా, సో డిలీట్ చేయాలంటే అస్సలు మనసు రాదనమాట నాకు. ఎంత మైండ్ ప్రిపేర్ చేసుకున్నా కూడా నా వల్ల అస్సలు కానే కాదు. సో అందుకని చెప్పి ఇంకా వండేసరికి కొంచెం లాంగ్ అయింది అనమాట. సో ఎవరికైనా బోర్ కొట్టొచ్చంట మాత్రం అసలు ఏం అనుకోవద్దు. అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి ఇద్దామని చెప్పి కొన్ని ప్యాక్ అది చేస్తా ఉన్నాను. యాక్చువల్గా వాళ్ళకు కూడా ఇద్దామని చెప్పి కొన్ని ఎక్కువ చేసాం అనమాట. ఏంటిది ఏంటో తెగ ఎతికేస్తున్నావు అంటారా, అన్ని గారెలు సేమే ఉంటాయి. ఏదో ఏమైనా ఉంటే చిన్న చిన్న తేడా ఉంటుందేమో, కాకపోతే ఎవరికైనా ఇచ్చేది మంచిగా ఇవ్వాలని చెప్పి అలవాటు చేసేసి ఉంటారు కదా చిన్నప్పటి నుంచి, అట్లా ఏరి పెట్టడం కూడా. సో అదే దానిలో ఉంటాం అనమాట. అన్ని సేమ్ ఉన్నా కూడా అందులో కూడా ఏరి పెడతా ఉంటాము. కొన్ని అట్లా అలవాటు అయిపోయి ఉంటాయి కదా, ఇంకా మార్చుకోవటం చాలా కష్టం అనమాట. సో ఇక్కడైతే ఇంక అన్ని ప్యాకింగ్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఆ తర్వాత నేను సతీష్ మంచిగా ఒక లాంగ్ రైడ్కి వెళ్ళాం అనమాట, ఎందుకంటే హంచిగడికి అరటిపళ్ళు తేవడం కోసం.
సో అది అలా మాకు ఉగాది పండుగ అయితే మాత్రం చాలా మంచిగా చేసుకున్నాం అనమాట. మీరు ఎట్లా చేసుకున్నారు ఏంటి అన్నది అయితే మాత్రం కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా వ్లాగ్ ఎలా ఉంది అన్నది కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో అంతే, ఇంకా ఈ వీడియో అయితే ఇంతెంత ఎంజాయ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వ్లాగ్. బై బై.